హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీదీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ ప్లాన్స్ ఏంటి? మీరు పార్టీ చేసుకోబోతున్నారా, లేదంటే ఫ్రెండ్స్ని కలవబోతున్నారా? అఫ్ కోర్స్ మన పబ్లిక్ పార్టీస్ అయితే బ్యాన్ అనుకోండి. సో ఏం చేయబోతున్నారు, మీ ప్లాన్స్ ఏంటి? నాకైతే ఇప్పటివరకు ఏమీ ప్లాన్స్ లేవు. బట్ ఎనీహౌ, మనం ఎండ్ ఆఫ్ ద ఇయర్ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడం కోసం బాగా రెడీ అవ్వాలి. అండ్ పార్టీ చేసుకున్నా చేసుకోకపోయినా మన కోసం మనం రెడీ అవ్వాలన్నమాట. సో ఇవాళ ఒక సూపర్ డూపర్ ఫేస్ ప్యాక్ చూపిస్తాను. చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు. మీరు క్విక్గా ఇన్స్టెంట్గా ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు పార్టీ ఉందని తెలిసింది, ఇప్పటికిప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలి అన్నా సరే ఈ ప్యాక్ వేసుకొని ఫుల్గా గ్లోయింగ్గా పార్టీకి వెళ్ళొచ్చు అనమాట. ఆ ప్యాక్ ఏంటి అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పే కంటే ముందు, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్. ఇప్పుడు నేను చూపించబోయే ప్యాక్ ఎంత ఈజీ అంటే, చిన్న పిల్లలు కూడా ఫేస్ ప్యాక్ మొత్తం కలిపేసుకుని తీసుకురాగలుగుతారనమాట. కాఫీ అయితే మీకు అర్థమైపోయింది కదా, మనం మార్నింగ్ లేవగానే 99% పీపుల్ యూజ్ చేసేది కాఫీనే. సో దాంతోపాటు ఇంకొక చిన్న ఇంగ్రీడియంట్ కూడా కలిపేసి మనం ఈ ఆసమ్ ఫేస్ ప్యాక్ని తయారు చేద్దాము. అయితే దీనికోసం మనం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూజ్ చేయకూడదు, నార్మల్ కాఫీ పౌడర్ యూజ్ చేయాలన్నమాట. సో నేను యూజ్ చేసేది బ్రూ గ్రీన్ లేబుల్ది. సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, అది తొందరగా లిక్విడ్ లాగా అయిపోయి మొత్తం మన డ్రెస్ మీద అంతా కారిపోతూ ఉంటుంది అనమాట, తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో అది కాకుండా, ఇన్స్టెంట్ కాకుండా నార్మల్ కాఫీ పొడి ఏ బ్రాండ్దైనా పర్లేదు అనమాట. నేను తీసుకుంది అయితే ఇది. సో ఈ కాఫీ పౌడర్ అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే దిస్ వన్, ఆలోవెరా జెల్. సో ఈ ఆలోవెరా జెల్ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి, ఎనీ బ్రాండ్ తీసుకోవచ్చు. ఇదైతే పతంజలి బ్రాండ్ అనమాట, ఎనీ బ్రాండ్ ఈజ్ ఓకే. న్యాచురల్లీ తీసుకుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా దాన్ని సైడ్స్ అన్నీ తీసేసి ఓన్లీ మధ్యలో క్లియర్ పార్ట్ మాత్రమే వాడాలన్నమాట. సో ఈ రెండింటిని ఇప్పుడు కలుపుదాం ప్యాక్. సో ఈ ప్యాక్ కోసం ఫస్ట్ 1 స్పూన్ కాఫీ పౌడర్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ ఆలోవెరా జెల్ యాడ్ చేద్దాం. సో మనకి 1 స్పూన్ కాఫీ పౌడర్కి 1/2 స్పూన్ ఆలోవెరా జెల్ యూజ్ చేస్తే సరిపోతుందండి. మనము ఎప్పుడైనా పెట్టుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట. కొద్దిసేపు అలా పెట్టామంటే మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోతూ ఉంటుంది. సో మనం రెడీగా ఉన్నాము, ఇప్పుడు పెట్టేసుకుంటాము అన్నప్పుడు కలుపుకోవాలన్నమాట. వింటర్లో మనకి నార్మల్గానే స్కిన్ బాగా డ్రై అయిపోయి ఫైన్ లైన్స్ కూడా కొద్దిగా పెరిగినట్లు కనిపిస్తాయి, రింకిల్స్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది మనం కేర్ తీసుకోకపోతే, అండ్ స్కిన్ కూడా డల్గా అయిపోతుంది కదా. సో కాఫీ పౌడర్ మనం ఇలా బ్యూటీ పర్పస్కి వాడడం వల్ల స్కిన్ గ్లో అవుతుందన్నమాట, స్కిన్ని నిద్ర లేపినట్లుగా అవుతుంది, ఆ డల్నెస్ అంతా పోయి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్ వస్తుంది అనమాట. సో ఇది ఒకసారి మీరు వాడి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇది ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా వాడచ్చండి, ఆయిలీ అయినా డ్రై అయినా కాంబినేషన్ అయినా పర్వాలేదు. అండ్ దీంతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు, బికాస్ దీస్ ఆర్ పర్ఫెక్ట్లీ న్యాచురల్ అనమాట. నార్మల్గా మనం ఇంట్లో యూజ్ చేసేవే, ఇంట్లో కెమికల్స్ ఏమీ లేవు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. సో ఇంకా ప్యాక్ రెడీ అయిపోయింది కదా, వెళ్ళి ప్యాక్ వేసుకుంటాను అండ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను. ప్యాక్ వేసుకునే లోపు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది స్క్రీన్ మీద, ఒకసారి చూసి నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఇందిగి అన్లిమిటెడ్ _vlogs అనమాట. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యారంటే మనం కంటిన్యూస్గా టచ్లో ఉండొచ్చు. సో ఈ ప్యాక్ని నార్మల్ ప్యాక్లానే వేసేసుకోవాలండి, చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ప్యాక్ మన ఫేస్ మీద ఉన్నంత సేపు కాఫీ స్మెల్ అద్దరిపోతుందండి, సూపర్గా ఉందన్నమాట స్మెల్. జనరల్గా మనము చాలా ఎక్కువ టైం పట్టే ఫేస్ ప్యాక్లు కానీ ఫేషియల్స్ కానీ చేసుకోవాలి అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటామన్నమాట, టైం లేక చేద్దాంలే చూద్దాంలే అన్నట్లు. ఇలాంటి క్విక్ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే, మనం పోస్ట్పోన్ చేయకుండా ఇమీడియట్గా వేసేసుకుంటాము, దానివల్ల టైం సేవ్ అవుతుంది అండ్ మనం కూడా రిఫ్రెషింగ్గా ఉంటాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి, వీక్లీ 1 అట్లీస్ట్ ఒక్క ఫేస్ ప్యాక్ అయినా వేసుకోవాలి.
ఇప్పుడు ప్యాక్ వేసుకోవడం అయిపోయింది. ఒక 10-20 మినిట్స్ తర్వాత ఒక డ్యాంప్ క్లాత్ తీసుకొని వైప్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వైప్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి, స్కిన్ చాలా స్మూత్గా అనిపిస్తుందండి. అసలు టచ్ చేసి చూస్తే మనం ఇలా వైప్ చేసుకోవడానికి చాలా స్మూత్గా ఉండే క్లాత్ మాత్రమే వాడాలండి. ఇంకా తడి క్లాత్తో వైప్ చేసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని రావాలి. ఆ తర్వాత పట్టుకొని చూడండి స్కిన్ని ఎంత బాగుంటుందో. సరే కదా ప్యాక్ ఎలా ఉందో. దిస్ టేక్స్ ఓన్లీ 5 మినిట్స్ టు ప్రిపేర్ అండ్ 20 మినిట్స్ టు పుట్, అంతే. దిస్ ఇస్ సో ఈజీ. ఇది ట్రై చేసి చూడండి, అందరికీ సూట్ అవుతుంది. అండ్ మన బిజీ స్కెడ్యూల్లో కూడా సూపర్గా దీన్ని ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. సో మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు సూటిగా సుత్తి లేకుండా క్వాలిటీ కంటెంట్ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ యువర్ డెస్టినేషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో వీడియోలో కలుగుతాం. టేక్ కేర్, బై బై.